కనబడ్డారు. నెక్స్ట్ ప్రసన్న గారు, చాలా సేపు నుంచి ఉన్నారు ప్రసన్న గారు. సారీ అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇదే ఫస్ట్ టైం లేదు మాట్లాడుతున్నాను. అది మహిబ్బాద్ అండి. మహిబ్బాద్ అదే బోలే. అదే బోలే ఇక్కడ హోటల్లో ఒక కర్రీ మంచిగా వండిందని ఆయన 5000 ఇచ్చి శాలరీ అది కప్పిండు. అట్లాంటి మనిషి కావాలంటే ఆయనకు నష ఎక్కువ. బోలే బోలే కొంచెం నష ఎక్కువ అంటే ఆయన కొంచెం ఇక్కడున్న స్టూడియో కొంచెం అంటే లలిత ఆడియో స్టూడియో ఉంటాయి కదా. ఓకే మహబూబాద్ మహబూబాద్ అయితే రఫిక వచ్చింది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వచ్చింది డైరెక్ట్ ఇప్పుడు మన పల్లె ప్రశాంత్ తోటి పెట్టుకుంటాను మళ్ళా అంటే చిన్నగా ఎట్నో లాగా దాన్ని బయట కొంచెం అక్క చెల్లెలు ఏంది అది ఇది సంథింగ్ వచ్చింది. అయితే దాన్ని కొంచెం క్లారిటీ చేసుకొని పోదాం అని అది దానికోసం వచ్చిందా ఆడడానికి వచ్చే కోసం వచ్చిందా అర్థమవుతుంది మొత్తానికి. మెయిన్ ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరికి తొందర పెళ్లి చేయాలి బయటకు వచ్చినాక. ఎందుకంటే ఆయన అవతలేడు వీళ్ళు అవతలేరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే లాస్ట్ మూమెంట్ లో ఒక 2 డేస్ అనగానే కథ మనకు కనెక్ట్ అయిపోతారు. విత్ ఇన్ సెకండ్ లో పోతారు. ఈ టేస్ట్ చేసి ఏం చెప్తానంటే మధ్య కన్నింగ్ అంటే కన్నింగ్ ఎవరు తక్కువలో ఉండరో చూస్తాను. ఫస్ట్ ఏం చదువుతాను 24/7 ఈ వీడియోస్ కూడా చూస్తుంటారు. అట్లా కన్నింగ్ అంటే కన్నింగ్ ఈయన ఒకటి వేసినాక ఆయన ప్రిన్స్ ఎవరు ఒకటి వేస్తాడు. అదే అనుకున్నా ఈ మన మించిన కానీ మన శోభా శెట్టి చూడు శోభా శెట్టి శోభా శెట్టి ఇవ్వడానికి క్యాప్టెన్ లేకుండా ఏం కాదు కంటెంట్ లేకుండా ఏం కాదు డైరెక్ట్ నేను ఎట్టారు నాకు జనాలు ఉన్నారు అదే అంటే ఊరిగమ్మ ఇదేం పెట్టుకుంటానో అనవసరంగా బయట చుట్టూ ఇవ్వలేరు ఇది వచ్చేటట్టుండేగా ఫస్ట్ ఈయన కానీ ఇదే వచ్చేటట్టుండదు. ఇప్పుడు మన సందీప్ కన్నా శోభా శెట్టి బయటకు వచ్చేటట్టు ఉండదు కదా అనుకున్నాయి. ప్రసన్న గారు మనం ఇది ఆ డైలాగ్స్ వదిలేండి. ఈమె సడన్ గా వచ్చి నాకు ఏది అవసరం లేదు చూసుకుందాం సడాక అని 24 ఇప్పుడు ఎవరినాక చూసినాన్ని అని ఒక అన్నాడు మాట. ఈ నన్ను అమర్ ఇట్లా అన్నాడు అని అన్న ఒక మాట అన్నారు కదా అది శివాజీ గారిని అన్నారు కదా అది అర్జున్ తోడు అన్నారు కదా ఇది అదే మన గౌతమ్ వచ్చినప్పుడు ఇది సందీప్ ఒకటి ఇయ్యలే కండ అదే సడన్ గా వచ్చి నాకు ఇది అడుగుతాడు కదా సందీప్ అదే మన అర్జున్ 2.1 అని వచ్చుకుంటూ వచ్చి ఈయనకి ఇస్తాడు కదా ఒకటి సేవ్ చేస్తాడు కదా సందీప్ ని సేవ్ చేస్తాడు. అప్పుడు అర్జున్ తోడు అది అమరు శివాజ్ తోడు అంటాడు ఈ మాట అమర్ అది అర్జున్ తోడు చెప్తాడు ఏంటంటే సంగతి సంగతి చూస్తా ఏం చెప్తాడు నీ సంగ ఇది అన్న సందీప్ సంగతి ఒక్కో సంగతి చూస్తా అది అన్నది సందీప్ తోడు అన్న సందీప్ ని అన్నాడట. అయితే ఇది ఈ మాట అందుకే ఇది అన్నాడు శివాజీ నీ నా బిడ్డలు కూడా నీ నమ్మని కదా అది అట్లా డైలాగ్ తోటి చిన్నగా స్లో మోషన్ అదే మామూలుగా అన్నాడు క్యాజువల్ గా అన్నాడు చెప్పి అర్జున్ తోడు చెప్పాడు. అక్కడ 2 జరిగినాయి నువ్వు అంత సందీప్ అని చెప్పి సందీప్ నెయ్యిపోగా రివర్స్ లో నన్నే చేసావు చూడు ఒకవేళ నేను చెప్పిన మీ ఇద్దరు కూడా అవుతుంది ఎందుకు చెప్పడం ఎందుకని నేనే చేయలేను కన్నా నువ్వు దానికి ఎట్లా అంటావా అని ఇట్లా. ఈ అర్జున్ అయితే ఎప్పుడు శివాజీ గారిని ఎప్పుడు బయటికి వెళ్ళదిద్దామా చూస్తాడు చిన్న చిన్నగా అన్ని ప్రతి ఒక్కటి శివాజీని శివాజీ వెనకనే వండుకుంటా శివాజీ తోటి అంటే వాళ్ళని కూడా ఇటు తీసుకొచ్చినట్టు చూస్తాడు. మళ్ళా ఈ రథిక ఏం చెప్తుందంటే హలో చెప్పండి ఈ రథిక ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎడదీసి సరే ఎడదీసి ప్రిన్స్ ఎవరును శివాజీ గారినే ఓకే అన్నది ఇటు తీసి మళ్ళా పల్లె ప్రశాంత్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ఏదో ఒక రోజు ఇటు సైడ్ జరగదు ఇప్పుడు ఇంకా 4 నెలలు 5 వారాలు ఉన్నాయి అనుకో 5 వారాలలో ఖచ్చితంగా దొక్కుతాడు. అప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది రథిక. ఇప్పుడు కన్నింగ్ గేమే ఇప్పుడు అది ఎటు తీసి ఓట్లు కావాలి అని అక్క అంటే తప్పు ఏమున్నది ఇప్పుడు అక్క అంటే తప్పు లేదు కదా మహబూబాద్ నుంచి అన్నారు కదా సో కొంచెం ఎక్కువ బోలే గురించి అంటే బోలే ఎలా ఉంటారు బోలే గురించి నాకు తెలియదండి. నేను మొన్న మామూలుగా అడిగినా బోలే అంటే బోలే గారి గురించి తెలియదు ఈ స్టూడియో వాళ్ళు ఉంటారు బయట చేసిన వాళ్ళు అడిగితే ఏ అని మొత్తం నాకు అంటే మంచోడు
ఆయన తట్టుకోలేరు, కష్టం కొంచెం. ఆయన మాట్లాడుకు ఆయన తట్టుకోలేరు. ఆయన ఆల్రెడీ స్కూల్లో చెప్పిండు, ఆయన స్కూల్ నడిపించినట్టు ఇద్దరు కలిసి పార్ట్నర్గా పెట్టి వాళ్ళ అంటే కంబాల అదే ఉండే దాని పేరు కంబల పిల్ల అనే చక్రి చక్రి గారిది. ఈయనదో పెండుగొండ అదే మనిషి మంచోడే కానీ కొంచెం ఎక్కువ ఎక్కువ నష్టపెడతాడు, ఎక్కువ పెడతాడు అంతే. అది ఒక్కటి తప్ప ఏం లేదు ఆయన దగ్గర. ఏదైనా ఉంటే ఇమ్మటే ఏది ఉన్నా ఇమ్మటే ఇచ్చేస్తాడు ఆయన దగ్గర, ఏమున్నా అది ఇచ్చేస్తాడు. ఆయనకు ఫుడ్ అంటే అదే వంటలు అంటే చాలా ఇష్టం, వంటలు అంటే చాలా ఇష్టం. అది ఒక్కటి ఇష్టం బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.